గౌడన్నలకు సముచిత స్థానం కల్పించాలని కల్లుగీత కార్మికులకు సేఫ్టీ మేకులు మీటర్ మోటార్ సైకిళ్లు ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్న గౌడ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ జూనియర్ కాలేజీలో తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గౌడ కులస్తులను చిన్నచూపు చూస్తుందని, గౌడలను ప్రజాప్రతినిధులు అన్ని విధాలుగా వాడుకుంటూ వదిలేస్తున్నారని, ఇప్పటికైనా మనమంతా ఒకటే, మనకు కావలసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు రావాలని, ప్రతి మండల కేంద్రంలో 2 ఎకరాల స్థలం 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీకి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డిక్కీ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మరి జిల్లా కమిటీ కార్యవర్గాన్ని పిలిపించడానికి ఈరోజు చాలా సంతోషకరమైన ఈరోజు మనకు గౌడులకు రావాల్సిన రాజకీయ వాటా గురించి చర్చించి మనకు రాబోయే ఎలక్షన్లో మన గౌడులకు ప్రాతినిధ్యం వహించే విధంగా గౌడులు రాజకీయంగా ఎదగాలని వారికి రావాల్సినటువంటి వాటా తప్పనిసరిగా రావాలని పోరాటం చేసుకుంటూ ఈ కమిటీలో ఉన్నటువంటి గౌడ నాయకులు వారి యొక్క వాయిస్ను మనకు ప్రభుత్వానికి వినబడే విధంగా మహబూబాబాద్ జిల్లాలోని ఒక బహిరంగ సభ 10 నుంచి 20 వేల వరకు సభ్యులతో ఒక బ్రహ్మాండమైనటువంటి మహబూబాబాద్ జిల్లా నుంచి మన గౌడులకు రావాల్సిన రాజకీయ వాటా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మోపెళ్ళు కానీ, తర్వాత మోకు స్టేఫీ సంబంధించినటువంటి మోకులు స్టేఫీ మోకు కానీ మనకు వాళ్ళు అన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు నిజాయితీగా మనకు ఇవ్వకుండా మన ద్వారా వాళ్ళు చెలోక్తులు చేసుకుంటూ మనకు చాలా ఇబ్బందులు చేస్తాను వాళ్ళన్నమాట వాళ్ళే నిలుపుకొని మనకు ఎలక్షన్ల ముందే ప్రతి గౌడు గీతా కార్మికునికి మోపెళ్ళు ఇచ్చుకుంటూ, తర్వాత ఈ మోగులు స్టేఫీ మోగులు ఇచ్చుకుంటూ వాళ్ళ అన్నమాటలు నిలబెట్టుకొని, తర్వాత జిల్లాలోని 2 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించి గౌడులకు న్యాయం చేయాలి. లేకపోతే తెలంగాణ గౌడ సంఘం నుంచి మేము మాకు రావాల్సిన వాటా గురించి, మాకు రావాల్సినటువంటి మీరు చెప్పిన మాటలకు మీరు నిజాయితీగా మాకు అమలు చేయకపోతే మా వాయిస్ అనేది వేరే విధంగా ఉంటుంది. మాకు ఈ జిల్లాల వారీగా మేము బహిరంగ సభలు మొదలు పెట్టుకుంటూ రాష్ట్ర స్థాయిలో కూడా 1 లక్ష పైచీలకు